పాంప్లెట్లో మీరు అందరూ చూశారు సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా చాలా అద్భుతమైన పాఠం మనందరికీ అవసరమైన పాఠం ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశాన్నైనా చూడండి ఏ ప్రాంతాన్నైనా చూడండి అది ఏ రాష్ట్రమైనా అది ఏ పట్టణమైనా ఏ గ్రామమైనా ఈరోజు మనం చూస్తుంటే ప్రతి చోట దేవుని భయం లేని వారే మనకు ఎక్కువగా కనిపిస్తారు అందరూ దేవుని భయం లేని వారని నేను అనడం లేదు కానీ ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ప్రజలకు దేవుని భయం లేదండి దేవుని భయం లేదని మనం ఎలా చెప్పగలం ప్రపంచాన్నంతటిని మనం ఏమైనా చూస్తున్నామా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ మనం ఏమైనా పరిశోధన పరిశీలన చేస్తున్నామా అంటే మనం ఎక్కడికో వెళ్ళి పరిశోధించటం లేదు కానీ మనమున్న చోటుకే ప్రపంచంలో ఏం జరుగుతుందో వార్తలు వస్తున్నాయి ఈరోజు టీవీ ఛానళ్ళలో న్యూస్ ఛానల్లోకి వెళ్ళి ఏ ఛానల్ మనం పెట్టినా అందులో నేరాలు ఘోరాలు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కడ చూసిన దొంగతనాలు ఎక్కడ చూసిన మోసాలు ఎక్కడ చూసిన వ్యభిచారం హత్యలు దోపిడీలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషికి దేవుని భయం లేకపోవటమే మనిషికి దేవుని భయం లేకపోవటం వలన ఈ భయంకరమైన కార్యక్రమాలు మనిషి చేస్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల విచిత్రం ఏంటంటే దేవునికైతే మనిషి భయపడడం లేదు కానీ దేవుడు కలిగించిన సృష్టికి మాత్రం భయపడుతున్నాడు దేవునికి భయపడడం లేదు సృష్టికర్తకు భయపడడం లేదు కానీ సృష్టిలో దేవుడు కలిగించిన వాటికి మనిషి భయపడడం విడ్డూరంగా ఉంది సృష్టి అనగా పంచభూతములు అని ఇప్పటివరకు మనం మొదటి వర్తమానంలో విన్నాం నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలు నేల అలాగే నేల మీద ఉన్న జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు వీటన్నిటికీ మనిషి భయపడుతున్నాడు నీరు సముద్రాలలో ఉన్న నీటిలో ఉన్న జలచరములకు భయపడుతున్నాడు నింగి ఆకాశంలో ఉన్న వాటికి భయపడుతున్నాడు ప్రకృతిలో ఉన్న వాటికి భయపడుతున్నాడు భూమి మీద బ్రతుకుతున్న ఒక మనిషికి భయపడుతున్నాడు పురుగులకు భయపడుతున్నాడు బల్లికి భయపడతాడు పిల్లికి భయపడతాడు నల్లికి భయపడతాడు దోమకు భయపడతాడు చీమకు భయపడతాడు అన్నిటికీ భయపడుతున్నాడు కానీ వీటన్నిటిని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రం మనిషి భయపడడం లేదు ఈరోజు చూడండి జంతువులంటే ఎంత భయం క్రూర మృగాలకు భయం పక్షుల్లో కూడా కొన్ని పక్షులకు మనిషి భయపడతా ఉంటాడు జలచరాలకు భయపడుతున్నాడు చిన్న చిన్న పురుగులకు భయపడుతున్నాడు విషసర్పాలకు భయపడుతున్నాడు డెబ్భై ఎనభై కేజీలు ఉన్న మనిషి ఊదితే లేచిపోయే దోమకు భయపడుతూ దోమ తెరలో తన దేహాన్ని దాచుకుంటున్నాడు కారణం ఏంటంటే అవి కుడితే ఈరోజు భయంకరమైన రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇలాంటి భయంకరమైన రోగాలు మనుషులను ఆవరిస్తున్నది ఈ కాటు వలన కనుక ఈ చిన్న చిన్న వాటికి భయపడుతున్నాడు కానీ దేవుడంటే మాత్రం లెక్కలేదు దేవుడంటే లెక్కలేదు దేవుడే దిగొచ్చిన ఈ పెళ్ళి ఆపలేడంటే ఎంత పొగరండి మనిషికి దేవుడే దిగొచ్చినా ఇక్కడ జరిగే పెళ్ళి ఆపలేడట ఒకడు డైలాగ్ వేస్తున్నాడండి అంటే దేవుడంటే నీకు భయం లేదా భయం లేదు లోకంలో చూడండి చాలామంది దేవునికి భయపడని వారుగా ఉంటున్నారు భయపడితే ఎందుకు మనిషి భయంకరమైన నేరాలకు పాల్పడతాడు ఎందుకు పాపం చేస్తాడు భయం లేకపోవడాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి మీరు ఆలోచించండి దేవుని పిల్లలము భక్తులము క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారిలో కూడా ఎక్కువ మందికి దేవుని భయం కనిపించడం లేదు అందరూ కాదండి కొంతమంది దేవుడు అంటే భయపడేవారు ఉన్నారు ఎక్కువ శాతం సంఘాల్లో ఈరోజు భయం లేని వారు కనబడుతున్నారు భయం లేని వారుగా ఉన్నారని దేనిని బట్టి చెప్పవచ్చు లోకంలో ఉన్నవాళ్ళు భయం లేని వారని దేన్ని బట్టి చెప్పాం వాళ్ళు చేస్తున్న భయంకరమైన కార్యక్రమాలను బట్టి మరి సంఘాలలో వాళ్ళకు దేవుని భయం లేదని ఎలా చెప్పవచ్చు సంఘాల్లో ఉన్నవాళ్ళు దేవునికి భయపడితే ప్రతిరోజు బైబిల్ చదువుతారు సంఘాలలో ఉన్నవాళ్ళు దేవునికి భయపడితే ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తారు సంఘంలో ఉన్నవాళ్ళు దేవునికి భయపడితే దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు వింటారు విన్న దాని ప్రకారంగా బ్రతుకుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తారు మరి ఇవన్నీ చేయడం లేదు అంటే కారణం ఏంటో తెలుసా మానవులకు దేవుని భయం లేదు ప్రియులారా క్రైస్తవ్యానికి దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళకి దేవుని భయం లేదు సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి మీరు చూడగలిగితే ఇరవై నాలుగో వచనం నేను పిలువగా మీరు వినలేదు అంటున్నాడండి దేవుడు బాగా వినాలి దేవుడు పిలిచాడట మనిషి వినలేదట పిల్లలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో పాంప్లెట్లు ఇచ్చి రెండయ్య మంచి మాటలు ఈరోజు దేవుడు వినిపించబోతున్నారని చెబితే లెక్క చేస్తున్నారా ఎక్కడే కాదండి ఎక్కడ కూడా దేవుని భయం కనిపించటం లేదు ఎక్కడ చూసినా పరిస్థితులు ఎలానే ఉన్నాయి దేవుని మాటలు వినడానికి ఏంటండి మనిషికి బాధ ఇక్కడ వినబడుతున్నది దేవుని మాటలు కాదా మనమందరము నమ్ముకున్న దేవుడి మాటలు కాదా ఒకే బైబిల్ని పట్టుకొని ఒకే విశ్వాసాన్ని కలిగిన వారం కాదా కానీ మనిషి రాడు నేను పిలిచాను మీరు రాలేదు అన్నాడండి తర్వాత నా చేతులు మీరు వస్తారేమోనని మీ వైపు చాపాను కానీ మీరెవ్వరూ కూడా లక్ష్య పెట్టలేదు దేవుడు అంటున్న మాటలండి ఇవి నా చేతులు మీ వైపు చాపాను వస్తారేమోనని కానీ మీరు లక్ష్య పెట్టలేదు కదా నేను చెప్పిన బోధ ఏది మీరు వెనక త్రోసివేశారు కదా ఇది మా సంస్థకు సంబంధించింది కాదు మా వాళ్లకు సంబంధించింది కాదని నువ్వు అనుకున్నావు కదా నేను గద్దించాను ఇది మంచి పద్ధతి కాదని కానీ నీవు లోబడలేదు కదా ఇది నేను చెప్పే మాటలు కావండి దేవుడు చెబుతున్న మాట లోబడలేదు కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు అన్నాడండి అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే అన్ని రోజులు నీవే కావు వస్తే వస్తాను లేకపోతే లేదు నా ఇష్టం అన్నావు ఈరోజు కానీ అన్ని రోజులు అలా ఉంటాయా నిన్ను ఒకరోజు నా చేతుల్లోకి తీసుకుంటా బిడ్డ అంటున్నాడు ఏమన్నాడు నేను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీకు అపాయం వస్తుంది అప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతా ఎందుకంటే ఒకప్పుడు నా పిల్లలను చూసి వాక్యం చెబుతుంటే నువ్వు అదే చేశావు నీవు చేసినట్టే నీకు చేయబడును మీకు భయం వస్తుంది నేను అపహాస్యము చేస్తాను భయము మీ మీదికి ఎలా వస్తుందో తెలుసా తుఫాను తుఫాను వలే భార్యకు భర్తకు పిల్లలకు అందరికీ రోగాలు చుట్టుకుంటుంటే దాన్ని ఏమంటుందో తెలుసా తుఫాను పట్టింది ముసులు ఇంట్లో భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు అపాయము మీకు కలిగినప్పుడు మీకు కష్టం వస్తుంది మీకు దుఃఖం వస్తుంది మీకు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు ఏం చేస్తారు ఇవన్నీ వస్తే మనిషి చేసేది తెలుసా దేవునికి మొరపెడతారట అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ పొరపాటును నేను వినను అంటున్నాడండి ఎందుకు నువ్వు నా మాట విన్నావా నేను నీ మాట వినడానికి దేవుని నీతి ఏంటో చెప్పమంటారా మనము ఆయన మాట వింటే మన మాట దేవుడు వింటాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనం చెబుతుంటే ఎవడైనా వినలేదనుకోండి వాడు చెబుతుంటే మనం ఎందుకు వింటాం నేను చెప్తే నువ్వు విన్నావేంటి నువ్వు చెప్తే నేను వినాలా అంటాం మనం మరి దేవుడు ఆయన అలానే ఉన్నాడు నేను చెప్పినప్పుడు మీరు విననప్పుడు మీరు చెబితే మీరు ప్రార్థిస్తే మీరు మొరపెడితే నేను ఎందుకు మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి నన్ను శ్రద్ధగా మళ్ళీ రోగం వస్తే ఎలా వెతుకుతారండి శ్రద్ధ వారికి నేను కనబడను జ్ఞానము వారికి అసహ్యమాయను ఈ మాట కోసమేనండి ఇన్ని మాటలు చదివించాను యోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టము లేదు అంటే భయం లేని వాడు చేసే పనులేంటి దేవుని మాట వినడు దేవుని సన్నిధికి రాడు ఈరోజు సంఘాల్లో కూడా ఆదివారం ఆరాధనలకు బైబిల్ తరగతులకు కూడికలకు ఎందుకు రారు ఎందుకు రారంటే దైవ భయం వేళ్లకు లేకపోవడం వలన దేవుని భయం లేకపోవడం వలన ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని అందరి భయము కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు అదే భయం కలిగి ఉంటే ఆయన పిలిచినప్పుడు నువ్వు వస్తావు ఆయన మాటలు వింటావు ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతావు నీ కుటుంబాన్ని బాగు చేసుకుంటావు దేవుని భయం లేకపోవడం వల్లనే ఈరోజు మనిషి దేవుని సన్నిధికి రాడండి దేవుని భయం లేకపోవడం వల్లనే బైబిల్ చదవడండి దేవుని భయం లేకపోవటం వలన దేవుని మాట వినడం లేదండి దేవుని భయం లేకపోవడం వల్ల దేవుని కోసం బ్రతకటం లేదండి ఈరోజు సంఘాల్లో కూడా చూడండి అక్రమ సంబంధాలు మీరు చూడండి చాలా చోట్ల ఎక్కడో లోకంలో జరిగే కార్యక్రమాలు ఈరోజు సంఘాల్లో జరుగుతున్నాయని వింటున్నప్పుడు అసలు నిజంగా ఎంత బాధ కలుగుతుందండి ప్రపంచానికి నీతి నేర్పవలసినటువంటి నీతి మంతుడుగా ఉన్న నీవు నీతి మాలిన పని చేస్తుంటే నిన్ను దేవుడు ఏం చేయాలి అసలు ఈ కరోనా ఇన్ని రూపాల్లోకి ఎందుకు మారుతుంది ఇది మనుషుల్ని ఎందుకు వెంటాడుతుంది ఈరోజుకు భయం గుప్పట్లోకి ప్రపంచం ఎందుకు వెళ్ళిపోయింది మనుషుల్లో దేవుని భయం లేదు ప్రియులారా దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు భయం లేదండి భయం ఉంటే నువ్వు గడగడలాడతావు అంటే వీళ్ళకి దేవుని సంగతి ఇంకా అర్థం కాలేదు నీకు అక్రమ సంబంధాలు ఎందుకు నీకు పొగరుబోతు మాటలు ఎందుకు నువ్వెందుకు పొగరుగా మాట్లాడుతున్నావు నీకు దేవుని భయం లేదు దేవుని భయం లేదు ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు దేవుని సేవకులు కూడా వెళ్ళి కష్టపడి దేవుని స్వార్త ప్రకటించే పరిస్థితుల్లో లేరు వారికి దేవుని భయం కనిపించట్లేదు దేవుడు నన్ను ఆయన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడు నేను వెళ్ళాలి పది మందికి దేవుని మాటలు చెప్పాలని రోజు ఆరాటపడేవాళ్ళు చాలా తక్కువండి ఉన్నారు సేవకుల్లో తక్కువ ఎక్కువ మంది భయం లేకుండా బ్రతికేవాళ్ళు ఆగుంపులో కూడా కనబడుతున్నారు ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి దేవుని భయం ఉంటే దేవుని వాక్యం అంటే మనం ఎంత ఆరాటపడతాం నిజంగా దేవుని వాక్యాన్ని బాగా వినేవాళ్ళు దేవుని వాక్యాన్ని బాగా చదివేవాళ్ళు ధ్యానించేవాళ్ళు భయం ఉంటుందండి నూట ము నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదో వచ్చనం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదో వచ్చినాం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది బాగా వినాలి మీరు ఈ మాట నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము అనగా దేవుని భయమును పుట్టిస్తుందట ఏది వాక్యం మరి ఈరోజు మనిషికి దేవుని భయం ఎందుకు లేదు ఆ వాక్యాన్ని చదవకపోవడమే కదండి వాక్యం వలన మనిషికి భయం కలిగితే మరి ఈరోజు భయం లేకుండా ఎందుకు పోయిందంటే బైబిల్ చదవరో ఈరోజు క్రైస్తవులు బైబిల్ అలా చదువుతున్నారండి లాటరీ పద్ధతి అట ఎవరు నేర్పించారో కళ్ళు మూసుకొని అలా ఓపెన్ చేయటం కంటికి కనిపించిన ఒక బంగారు వాక్యం చదువుకొని హమ్మయ్య బైబిల్ ఈరోజు చదువుకున్నా లేకపోతే కళ్ళు నులుముకుంటూ పొద్దునే క్యాలెండర్ ముందుకెళ్ళటం ఆ ఆ రోజు డేటు చూసుకోవటం ఉన్న ఒక బంగారు వాక్యం చదువుకోవటం హమ్మయ్య ఈరోజు కూడా నేను వాక్యం చదువుకున్నాను ఒక పాస్టర్ గారు కనీసం ఒక అధ్యాయమైనా చదవకపోతే నీ బ్రతికెందుకు క్రైస్తవుడా అన్నాడట ఒక ఆయనకు బాగా రోషం పుట్టుకొచ్చి ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలని నూట పదిహేడో కీర్తన చదువుకుంటున్నాడంట రోజు నూట పదిహేడు అంటే ఉందో ఒకసారి చూడండి రెండే వచనాలు అంటే ఒకటి ఒకటి చదువుతుంటే గద్దించాడని రెండులోకి వచ్చాడనమాట రోజు నూట పదిహేడు తీయటం చదువుకోవడం అమ్మయ్య ఒక అధ్యాయం చదువుకున్న నూట పంతొమ్మిది చదవరాదు నూట పంతొమ్మిది అయితే అందులో బాగుంటాయి కొద్దిగే ఒక ఒక అధ్యాయం దాటి అవతలకి పోతే జంప్ అయితే నూట పంతొమ్మిదిలోకి వస్తావు నూట డెబ్భై ఆరు ఉన్నాయి చెమట్లు పట్టిపోతాయి అట్లాంటివి చదవరండి కొంచెం తేలికపాటుగా చూసారండి నిజంగా దేవుని వాక్యం బాగా ఈరోజు క్రైస్తవుడు చదివితే ఆ వాక్యం అతనిలో ఏం కలిగించేది భయం ఈరోజు పాపం చేసేవాళ్ళు సంఘాల్లో ఉంటూ కూడా అన్యాయాలు అక్రమాలు ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు బైబిల్ చదవరండి చదివినా మనసు పెట్టి చదవరు దేవుని కోసం చదవరు దేవుని భయం కలగాలని చదవరు ఆయన కోసం బ్రతకాలని కూడా చదవరు ఏదంటే చదవాలంతే ఏదో నామకార్థం ఉంటారా వాళ్ళని ఏమంటారు తెలుసా నామకార్థ క్రైస్తవులు వీళ్ళు నువ్వు చదివినా నీలో భయం పుట్టట్లేదు ఎందుకు అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలని కాదు ఎవడో చూసి నేను మెచ్చుకోవాలని ఎలాంటి పద్ధతులు మానేయండి నువ్వు దేవుని కోసం బ్రతకనప్పుడు ఇంక చదవడం ఎందుకు వదిలేయి చదువుతున్నావా భయం కలిగి బ్రతుకు దేవుని వాక్యం భయం కలిగించేదైతే ఆ వాక్యం చదివినా నీకు దేవుని భయం కలగట్లేదంటే నువ్వు ఆలోచించి ఏ స్థాయిలోకి వెళ్ళావు అన్నిటికీ భయపడుతున్నావు మరలా ఇక అంటే మామూలు భయం కాదు కొంతమంది రాత్రుల్లో ప్యాసు కూడా రారు బయటికి భార్యను లేపుకొని వస్తారు లేవమ్మా లే కొంచెం బయటికి వెళ్ళాల మరి వచ్చి ముందు టార్చ్ లైట్ వేసి సిగ్నల్ వచ్చాయి అంటే మాత్రం ఈయన భయం ప్రత్యక్షం అవుతాడు బయట అలాంటి వాళ్ళు కూడా ఈ వత్సవాయిలో లేకపోలేదు ప్రియమైన దేవుని మార్లరా ఆలోచించండి దయమంటే భయం జంతువులకు భయం పురుగులకు భయం మనుషులకు భయం ఒక మాట చెప్పమంటారా సృష్టిలో ఉన్న వాటికి నువ్వు భయపడుతున్నావు కదా కానీ సృష్టిలో ఉన్నవి ఎవరికి భయపడుతున్నాయి నీకు తెలుసా దేవునికి దేవుడు సృష్టించినవన్నీ ఒక మనిషి తప్ప దేవు మనిషి కూడా దేవుడు సృష్టించిన వాడే ఒక మనిషిని మినహాయిస్తే ఎప్పటివరకు మనిషికే భయం లేదన్నాను కదా ఒక మనిషిని మీరు ప్రక్కకు పెడితే సృష్టిలో దేవుడు కలిగించినవన్నీ దేవుడికి భయపడి బ్రతుకుతున్నాయండి దయ్యం కూడా దయ్యాన్ని ఎవరు సృష్టించారు దేవుడే యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి దయ్యమంటే ఈరోజు నువ్వు భయపడుతున్నావు మరి దయ్యం ఎవరికి భయపడుతుందో చూడు ఒకసారి దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్మటం మంచిదే బిడ్డ దయ్యములను నమ్మి వణుకుతున్నాయట అంటే భయపడుతున్నాయి దేవుడికి మరి నువ్వు నీకు వణుకు పుట్టదో దయ్యమంటే వణుకు నీకు ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి పోసిందిగా భూసోడొస్తున్నాడరా తిను అనగానే గుట్టుకుని మింగేవా రోజు తల్లులు కూడా అండి దేవుడు వస్తున్నాడు రా అంటే చిన్నప్పుడే వాడికి పెద్ద అయిన తర్వాత దేవుడు భయం వచ్చేదేమో నాన్న నువ్వు భోజనం చేయకపోతే దేవుడు కొడతాడ్రా అమ్ము దేవుడు వస్తాడు నానా తిను నిద్రపో వాడు నిద్రపోకపోయినా వాడు ఏది చేయకపోయినా అన్నం తినకపోయినా నువ్వేం చేసావు పాలు తాగకపోయినా దయ్యం దయ్యం అంటే భయం నేర్పించావు వాడు ఇక రాత్రి తొమ్మిది అయితే ఇక బయటికి పోడు చాలామంది చూడండి రాత్రి అయితే ఎక్కడికి పోరండి ఎందుకు అమ్మో ఇక శ్మశానం వైపు అయితే ఒకవేళ అటు పోవలసి వచ్చినా అటు చూడకుండా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్ళిపోవడమే కళ్ళు మూసుకొని ఏడేమైనా దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ నువ్వేమో దయ్యానికి భయపడుతున్నావు దయ్యమేమో దేవుడికి భయపడుతుంది కాస్త ఎవరు బెటర్గా ఉంది కాస్త దే దయ్యమే బెటర్గా ఉంది నీకంటే దయ్యములు దేవునికి వణుకుతున్నాయట మరి జంతువుల సంగతి ఏంటి నోహు జలప్రలయం సంగతి మనందరికీ తెలుసు జలప్రలయం వస్తుంది వాడగడుతున్నాను వాడలోకి మీరందరూ రండి అంటే ఒక్కడ రాలేదండి ఎందుకు చెప్పండి ఒకసారి వాళ్ళకు దేవుని భయం ఉంటే వచ్చేవాళ్ళు ఏంటి దేవుడు వర్షం గురిపించిపోతున్నాడా పిచ్చోళ్ళక చెబుతున్నామేమయ్యా నలభై పగుళ్ళు నలభై రాత్రులు మాట వినలేదండి నోవహు మాట ఎవరి మాటది దేవుని మాట ఒక్కడు రాలేదండి నోవహు కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్ప ఎందుకు రాలేదు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను వాళ్లకు దేవుని భయం లేదు మరి ఏమొచ్చాయి వాళ్ళలోకి మిగతా జీవరాశులన్నీ వచ్చాయి కదా ఈరోజు భూమి మీద జీవరాశులు మనకు కనబడుతున్నాయంటే ఒకప్పుడు అవి జతలు జతలుగా వచ్చాయి వచ్చాయా వచ్చాయండి ఆది కాండం ఏడో అధ్యాయము ఆది కాండము ఏడో అధ్యాయము ఏడో వచనం నుంచి చూడండి ప్రియులారా అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ప్రవాహ జలములను ప్రవాహ జలములను తప్పించుకువేశించి ఆ ఓడలో ప్రవేశించి దేవుడు ప్రకారం వీళ్ళేనా వీళ్ళేనా ఇంకెవరైనా వచ్చారా ఎవ్వరూ రాలేదండి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలో అపవిత్ర జంతువులలో అంటే ఆ రోజుల్లో దేవుడు పవిత్రంగా ఎంచినవి అపవిత్రంగా ఎంచినవి పక్షులలో పక్షులలోను నేలను ప్రాకు వాటన్నింటిలోను మగది ఆడది జతలు జతలుగా నోవాహు నోహా నోవాహు నొద్దకు చేరేను చూసారండి ఇవన్నీ ఎందుకు చేరాయి ఎందుకు చేరాయి దేవుడు పంపాడు వాటిని దేవుని భయం ఉందండి జతలు జతలుగా చేరాయి అన్నీ రాలేదు భూమి మీద ఉన్నవన్నీ నేను ఈ మాట చెబుతుంటే ఒక ఆయన అన్నాడు మరి జీవరాశులన్నిటికీ దేవుని భయం ఉంటే అన్నీ రావాలి కదండి జత జాతే కదా అంటే ఒక్కొక్క జాతిలో రెండేసి మరి అవే వచ్చాయి వాటికే ఉందా దేవుని భయం మిగతా వాటికి లేదా అని అడిగాడు అవి మాత్రమే ఎందుకు వచ్చాయి అంటే దేవుడు వాటినే వెళ్ళమన్నాడు మిగతా యషయా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము యక్షయాగ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూడండి యష్యా గ్రంథం ముప్పై నాలుగు పదహారు పదిహేడు వచ్చినాలు యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ తర్వాత చూడండి ఆ జంతువులలో ఒక్కసారి ఆది కాండాన్ని పరిశీలించి చదువుకో దేవుని వాక్యాలను పరిశీలించి చదువుకో ఆ జంతువులు ఆ జంతువులలో ఏది దాని యొక్క ఉండక మానదు నా నోట నుంచి వచ్చిన ఆజ్ఞ ఇదే నోటి ఊపిరి ఆయన నోటి ఊపిరి అంటే ఆయన మాట నోటి ఊపిరి అంటే ఆయన మాటలు అంటే ఆయన చెబితే అవి ఏమవుతాయట ఒక దగ్గరకు వచ్చేస్తాయట అవి రావాలనని చీట్లు వేసాను అంటే వాడలోనికి రావాలని ఏ ఏవేవి రావాలో ఇప్పుడు ఒక్కొక్క జాతిలో కొన్ని లక్షలు అవునా కోట్లు ఉన్నాయి కదండి పక్షులు కానీ పురుగులు కానీ జంతువులు కానీ ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అన్నారు కానీ ఒక్కొక్క రకంలో కొన్ని కోట్లు ఉంటాయి ఇప్పుడు ఉన్నవన్నీ ఎనభై నాలుగు లక్షల లక్షల జీవరాశులు కాదు ఎనభై నాలుగు లక్షల రకాలు సుమారు అది సుమారే మళ్ళీ ఒక్కొక్క రకంలో ఇప్పుడు మనుషులు ఉన్నామండి మరి మనుషుల్లో ఎంతమంది ఉన్నారు కోట్లు ఈరోజు ప్రపంచ జనాభా అంతా ఏడు వందల ఎనభై కోట్లు సుమారు అంటే మనుషుల్లో ఎంతమంది ఉన్నప్పుడు మరి పురుగుల్లో ఎన్ని ఉన్నాయి పక్షులు ఎన్నున్నాయి ఒక్కొక్క జాతిలో ఎన్ని ఉన్నాయి చూసారా మరి అన్నింటిలో వచ్చిందన్నీ జత అంటే రెండు రెండు అంతేనా సింహం సింహాల గుంపులో ఒకటి మగ ఆడ అంటే అలా అలా ఎందుకు వచ్చాయంటే దేవుడు చీట్లు వేసాడట అన్నీ నెట్టేసుకొని వస్తే వాడ సరిపోదు మీరే రావాలని చీట్లు వేస్తే చీటి ఎవరికి వచ్చిందో అవే వచ్చాయట మీకు చీటు వచ్చింది మీరు బండి మేమైతే మిగతా వాళ్ళందరం జలప్రళయంలో మేము పోతాం దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మనమైతే ఎంత ఘోరం ప్రభువా ఎంత నేరం ప్రభువా వాళ్ళిద్దరిని పంపిస్తావా మమ్మల్ని పంపవా ఎంత ఘోరం అనేది ప్రేమామయుడు అంటుంటావు మనం ఇలా మాట్లాడుతుంటామండి ఈరోజు క్రైస్తవ్యానికి భయం ఎందుకు లేకుండా పోయింది చెప్పమంటారా ప్రేమామయుడు దయామయుడు కృపామయుడు కరుణామయుడు ఇవే చెప్పారు చెప్పొద్దని నేను అనడం లేదండి చెప్పు మరి దేవుని అందులో భయం నేర్పించావా కరుణామయుడే రేపు కొరడామయుడుగా మారబోతున్నాడని చెప్పావా కరుణామయుడికి వచ్చాడు కదండి ఆ దేవాలయంలో జరగాల్సింది ఏంటి ఆరాధన దేవుని పిల్లలు రావాల్సిన చోటుకి ఏమొచ్చాయంట వ్యాపారం చేస్తున్నారండి అక్కడ ఏమొచ్చాయి అందులోకి పశువులు పక్షులు ఏవండి రోకలు మార్చువారు వచ్చారంట యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో దేవాలయంలోనికి ఇదేంటి దేవుని పిల్లలు ఆరాధించడానికి రావలసిన స్థలానికి ఇవి వచ్చాయి ఏంటి అంటే వీళ్ళకి దేవుని భయం లేదు పట్టాడండి కొరడా కరుణామయుడు కొరడా పట్టాడు త్రాళ్లతో కొరడాలు చేశాడంట నిజంగా ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో అంత కోపం ఆయనకు వచ్చినట్టు ఎక్కడ మనం చూడము ఆ సందర్భంలో మాత్రం కరుణామయుడు కొరడాబట్టాడు మీరు ఇలాంటి సందర్భాలు మాత్రం మనకి ఇష్టం ఉండదు చూసారండి దేవుని ప్రేమను ఎంతగా నేర్చుకుంటున్నామో దేవుని భయం కూడా అంతే నేర్చుకోవాలి అంతే నేర్చుకోవాలండి నువ్వు దేవునికి భయపడవా నీవు దేవునికి భయపడవా ఈ జంతువులు పక్షులు పురుగులు చూడండి దేవుడు చీ చీట్లు వేశాడట ఇదిగో మీ ఇద్దరి మీద చీటి పడింది మీ ఇద్దరు వెళ్ళండి అంతే అవే వెళ్ళాయంట ఎంత భయం అండి వాటికి మరి మనుషులకి ఎంత చెప్పినా అస్సలు రాలేదండి వాళ్ళకు భయం లేదు వాళ్ళకేమైనా చీట్లు వేసాడండి మనుషులకు వేయలేదు జంతువులకు పురుగులకు పక్షులకు వాటికి చీట్లు వేసినట్టు ఉంది ఇక్కడ మనుషులకు వేయలేదు అందరం నమ్మన్నాడు వచ్చింది మాత్రం ఎనిమిది మంది ప్రియమైన దేవుని పిల్లలారా కారణం ఏంటంటే మనుషుల్లో దేవుని భయం లేదండి దేవుని దగ్గరకు రాడు దేవుని మాట వినడు రోమాపత్రిక మూడో అధ్యాయము పదో వచనం నుండి చూడండి భయంకరమైన కార్యక్రమాలు మనిషి ఎందుకు చేస్తాడు దేవుడు ఎక్కడ మనసు విప్పి చెప్పుకున్నాడండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించువాడు ఎవడును లేడు దేవుని వెదకువాడు ఎవడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు ఒకడును లేడు వారి గొంతుక తెరచిన సమాధి వారు తమ నాలుకలతో మోసము చేయుదురు వారి పెదవుల కింద వాళ్ళ పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటినిండా నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట గా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కింద చెప్తున్నాడు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ఎందుకు మంతుడుగా బ్రతకడం లేదు ఎందుకు దుర్మార్గపు పనులు చేస్తున్నారు ఏమండి ఇవన్నీ ఏంటంటే పైన దుర్మార్గపు పనులు కారణం ఏంటంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదండి ఆది కాండం ఆది కాండము ఇరవయో అధ్యాయము పదో వచనం నుండి ఒక సందర్భాన్ని చూద్దాం ఆది కాండము ఇరవయో అధ్యాయం పది నుండి మీరు చూస్తే మరియు అభిమే లేకు అబ్రహాము గారితో మాట్లాడి మాట్లాడుతూ ఏమయా అబ్రహాము నీవు ఏమి చూసి ఈ కార్యము చేసి అని అబ్రహాముని అడుగ్రహాము అబ్రహాము ఒక్కటే మాట చెప్పాడు ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము కూడా లేదో ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం కూడా లేదు ఆ రోజు ఆ స్థలంలో లేదు ఈరోజు ప్రతి స్థలంలో దేవుని భయం లేకుండా పోయింది ఎవండి గెరారు ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు భార్య అలాగే తనకున్న వాటిని తీసుకొని లోతును వెంటుకొని వస్తున్నాడు కదండి గెరారు వరకు వచ్చాడండి ఈ గెరారు వరకు వచ్చిన తర్వాత గెరారు రాజుకి ఈ అబ్రహాము గారి భార్యపై కన్నుబడింది ఎందుకంటే బాగా అందంగా ఉంటుందట అండి అబ్రహాము భార్య అట శర్మ చాలా అట మరి అబ్రహాం అందంగా ఉంటాడో లేదో లేదు బైబిల్లో ఈయన ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఆమె మాత్రం బాగా అందంగా ఉందట అందంగా ఉంది హృదయంలో కూడా అందంగా ఉంది ఎందుకంటే భర్తకు లోబడిన భార్య ఆమె యజమానుడా అంటూ ఆయనకు లోబడింది మరి ఈరోజు అందంగా ఉంటే లోపడుతున్నారా నీరంగు ఏంటి నారంగు ఏంటి ఒకసారి అర్థం ముందుకు వెళ్దాం పద నీరంగు ఏంటి నారంగు ఏంటి నా పర్సనాలిటీ ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి గాలికి ఎగిరిపోయేట్టున్నావు ఏంటి నువ్వు ఊత్తే లేచిపోయేటట్టున్నావండి నువ్వు మరి నీకు నేనెందుకు విలువనివ్వాలి భార్యలండి రోజు ఈరోజు కానీ నా అంత అందంగా ఉన్నావా నా అంత చదువుకున్నావా నా అంత తెలివితేటలు ఉన్నాయని అంటారా డైలాగులు ఇవన్నీ ఇవన్నీ పెళ్ళికి ముందు చూసుకోవాలి తల్లులారా ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత సైలెంట్ బడి బడి ఉండాలి అంతే లేదు అప్పుడు చూడమంటే ఆయన్ని ఎట్లా కొంచెం అట్లయితే చూశాను అంతే అయిపోయింది ఈ లోపల ఊ అన్నా అని అయిపోయింది మరి ఆ ఊ అనే ముందే ముందే ఒకసారి చూసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత నాలుగు రోజుల తర్వాత వస్తామని ఎందుకన్నారా ఈ నాలుగు రోజులు నువ్వు ఆలోచించుకుంటామనే అవసరమైతే ఆ ఊరు వెళ్ళి చూసుకొని రావాలా ఆలోచించండి ఆమె బాగా అందంగా ఉందట ఆయనకు కన్నుపడింది ఎవరికి గెరారు రాజైన అవి మేలేకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం లేదని ఈయన కూడా ఆమెకేం చెప్పాడంట అమ్మ మరి ఎక్కడెవరైనా ఎవరమ్మా నువ్వు అంటే ఎదిగో అబ్రహం గారి యొక్క సోదరిని చెల్లిని అని చెప్ చెప్పన్నాడట ఎవరడిగినా ఏమేం చెబుతుంది ఆయనకి నేను చెల్లిని భార్య అంటే తీసుకుపోయి ఎక్కడ నన్ను ఏం చేసి మళ్ళీ ఆమెని వివాహం చేసుకుంటారు నన్న భయం అందుకే చెల్లి అనమన్నాడు ఒకడట చెల్లినే ప్రేమించాడట ఈ మధ్య చెల్లిని ప్రేమించి అమ్మా నాన్న మీద గొడవడుతున్నాడట చేసుకుంటా పెళ్ళని ఒరు దుర్మార్ కూడా నీ చెల్లిని ఎలా చేసుకుంటారో నువ్వు అంటే అసలు మనం మూలానికి వెళ్తే ఎవరో తెలుసా బైబిల్లో ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట కురింతి పత్రికలో మనం చూస్తాం మొదటి పత్రిక ఐదు అధ్యాయం మొదటి వచ్చిలో మీలో జానత్వం జరుగుతున్నదన్న వదంతి కలదు మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడు తండ్రి భార్య ఏమవుతుందండి వీడికి తల్లి అవుతుంది తల్లిని ఉంచుకున్నాడు దుర్మార్గుడు భయం ఎక్కడదండి ఈరోజు భయం లేదు ఈ గెరారు రాజు తీసుకుపోయేసరికి ఆ రాత్రి స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమై ముట్టుకున్నావా చేస్తావు బిడ్డ అన్నాడంట దేవుడు ఆమెను గనక ముట్టుకున్నావా అయిపోతావు ఆమె ఒక ప్రవక్తకు భార్య అతడు నీ కోసం ప్రార్థన చేసేవాడు అతడు నీ కోసం ప్రార్థన చేస్తే నేను నిన్ను కాపాడతాను ఆమెను ముట్టుకుంటూ అయిపోతామనేసరికి గడగడలాడుతూ అంటున్నాడు నేనేం చేయలేదుగా కదా ప్రభా ఎంతవరకు అంటున్నాడు నీతిగానే ఉన్నాను నేను ఏం చేయలేదు కదా అంటే అప్పుడు దేవుడు అవునా తెలుసా ఏం చేయకుండా నేనే అప్పుడు గారి దగ్గరకు వచ్చి ఏమయ్యా బాబు దేవుడు ఉన్నాయి లేపేసేవాడు ఎంత పని చేసావు ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు నేను ఎందుకు చేశానంటే ఈ పని ఈ ప్రాంతంలో ఎవరికీ దేవుని భయం లేకపోవడం నేను చూశాను అందుకే ఇలా చేశాను అన్నాడండి ఈరోజు ఏ ప్రాంతంలో దేవుని భయం ఉందండి దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళలో కూడా భయం లేకపోతే ఇక ప్రపంచంలో ఎవడికి భయం ఉంటుంది ఆలోచించండి భయం కలిగి బ్రతకాలి దేవునికి లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఒక మంచి సందర్భం ఉందండి లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చూడండి పూడారా ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు అంటే ఎవరు యశు క్రీస్తును దూషించుచు క్రీస్తువు కదా నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్ములను కూడా రక్షింపమని చెప్పాడటండి ఒక దొంగ ఒక దొంగ అండి సిలువులో ఉన్న ఒక దొంగ ఎడమవైపున దొంగ కాదండి మళ్ళా చాలా మంది కుడివైపు ఎడవైపు అన్నారు బైబిల్ ఎక్కడ ఎడవైపు కుడివైపు లేదు బైబిల్లో మాట్లాడినప్పుడు మనం దేవుడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడకూడదు నీ ఇష్టమేనా కుడివైపుకి ఎడవైపు పెట్టడం ఒకడని ఆయన ఆయన చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకడని చెప్పినప్పుడు నువ్వు ఒకడే అని అలా అయితే రెండవ ఉందా లేకపోతే కుడివైపున ఉందా రెండవ వాడనే ఉంది గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి దేవునికి భయపడవా దేవునికి భయపడవా తర్వాత ఏమన్నాడు మనకైతే ఈ శిక్ష పడడం న్యాయం మనకు సిలువ శిక్ష న్యాయం ఎందుకంటే మనం దొంగలం మామూలు దొంగలం మళ్ళా మామూలు దొంగలం అండి మామూలు దొంగల వాళ్ళు బందిపోటు దొంగలు అంతే కదండి ఇద్దరు బందిపోటు దొంగలను ఏం చేశారు సిలువేశారు మామూలు దొంగలు కాదు మనం బందిపోటు దొంగలం కనుక మనకి ఈ శిక్ష పడడం న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుకున్నాం అంటే తన తప్పులు ఒప్పుకున్నాడండి ఆ సమయంలో నిజంగా తన తప్పును ప్రభువు ముందు ఒప్పుకుంటున్నట్టు కనపడలేదు మీకు కానీ ఈయన మాత్రం ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయనాయనకి మనలాంటి శిక్ష విధించారు ఈ మూర్ఖులు మనకు మనకు మాత్రం ఇది తగిన శిక్షే బా అలా మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడండి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో భలే ఛాన్స్ కొట్టాడండి లాటరీ కొట్టినట్టు కొట్టాడు పరదేసు ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారండి మనం కూడా వయసు అంతా కూడా ఇష్టం వచ్చినట్టు గడిపి చచ్చిపోయే ముందు యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని టప్పని కళ్ళు మొద్దాం అనుకుంటున్నారండి మరి అవకాశం నీకు ఆయనకి ఏదో అదృష్టవశాత్తు దొరికింది నువ్వు ప్లాన్ చేసుకున్నావు అనుకో ఏ అనుకుంటూ పోతావు లారీ కిందకి ఇంక సూరాదు నీకు ఎందుకంటే నీకు ప్లాన్ అది మరి దేవుడికి ప్లాన్లు ఉండవేంటి ఇంక నువ్వు పరదైసు ఇవన్నీ మాట్లాడటానికి కూడా ఉండదు ఛాన్సు ఏ అనుకుంటూ పోవడం అంతే సూరా హా అంటావు ఇక అంతే దాని కింద పడిపోయి ఎంత దుర్మార్గులు ఉన్నారండి ప్రపంచంలో ప్రియమైన దేవుని పిల్లలారా అతను ప్రశ్నిస్తున్నాడు నీకు దేవుడంటే భయం లేదా ఎవరితో మాట్లాడుతున్నావు నీవు ఆయన దేవుని కుమారుడు దేవుడు దేవునికి భయపడవా దేవుని కుమారుడికి నువ్వు భయపడవా దేవుడంటే భయం లేకుండా బ్రతికా ఇప్పటివరకు చచ్చిపోయే ముందు అయినా భయం లేదా నీకు చాలామంది చూడండి చచ్చే ముందు కూడా భయం లేదండి ఒక ఆయన బాగా త్రాగేవాడు మా ప్రాంతంలో కట్టె పుల్ల మాదిరిగా తయారైపోయాడు హాస్పిటల్కి తీసిపోతే డాక్టర్ గారు అయ్యా నువ్వు ఎలానే త్రాగితే చచ్చిపోతావు అని చెప్పేసి త్రాగొద్దని చెప్పి మందులు ఇచ్చి పంపించాడండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మందులు వేసుకోకుండా ఆ మందులు తెప్పించుకొని కూర్చున్నాడు అట త్రాగడానికి ఇక ఆ మందు మీకు తెలిసిపోవాలి భార్య వచ్చి ఏంటయ్యా మరి డాక్టర్ గారు ఇలా చెప్పారు చచ్చి చెప్పాడు కదా చచ్చిపోతావు అంటే చచ్చినా చేస్తాను కానీ ఇది లేకపోతే మాత్రం నేను ఉండలే చూసారండి మరి ఇలా నువ్వు త్రాగుతూ చచ్చిపోతే నరకానికి వెళతావు కదా అంటుంది చూసి వచ్చావా నువ్వు నరకం ఉందని నువ్వు చూసావా చూసినట్టే చూస్తున్నావు నరకం ఉందని మేము చూడలేదండి దాన్ని కలిగించిన ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పాడు ఎవరైనా ఆయనే యేసుక్రీస్తు పరలోకం ఉందని నరకం ఉందని వాటిని కలిగించిన ఆయన సృష్టికర్త చెప్పాడు భయపడవా కలిగి ఉన్నది ఏది అది పరలోకమైనా నరకమైన అంతే కదండి కలిగి ఉన్నది ఏది ఏసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అంటున్నారు చాలామంది పరలోకంలో కాదు అసలు ఆయన పుట్టినప్పుడు పరలోకం లేదు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదండి పరలోకం ఎక్కడది నీవు సృష్టికర్తకు సృష్టికైతే భయపడుతున్నావు మళ్ళా మనుషులకు ఎంత భయపడతారో తెలుసా బెదిరిస్తే చాలు నిద్ర కూడా కోరు వాడు నన్ను బెదిరించాడు కాబట్టి నేను ఇక బ్రతుకుతానో లేదు ఎంత భయం అండి ఒక ఆయన బైబిల్లో రీసెర్చ్ చేశాడంట భయపడకము అన్న మాట మూడు వందల అరవై ఐదు సార్లు ఉందటండి మళ్ళీ ఏం చెబుతున్నాడంటే దాని వివరణ మూడు వందల అరవై ఐదు అంటే మీకు ఏమర్థం అవుతుంది సంవత్సరంలో ఉన్న రోజులన్నీ మూడు వందల అరవై ఐదు అంటే రోజుకు ఒక మారు దేవుడు భయపడకు బిడ్డ అని చెప్తున్నాడు అని చెప్పి అంటే ప్రతిరోజు దేవుడు అంటున్నది ఏంటి భయపడకము భయపడకము ఇవన్నీ బాగా చదువుకుని ఇండ్లలో ఎండలో కూడా చూడండి భయపడకము అని పెట్టుకుంటారు దేవుడు కూడా భయపడ వాక్యాలు అవే ఎక్కువ భయపడకము భయపడకము ఎలా భయపడకము భయపడకమని చదువుకొని చదువుకొని చివరికి దేవుడు కూడా భయపడకుండా పోయారండి భయపడకము అని చెప్పి చెప్పింది దేనికోసం ఆలోచించావు ఎప్పుడైనా మనుషులకు భయపడకము సృష్టిలో ఉన్న వాటికి భయపడకము దయ్యానికి భయపడకము దేనికి భయపడకము సృష్టిలో ఉన్న వాటికి దేవునికి భయపడము అంతేనా సువార్త పదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి మత్తవార్త సువార్త ఏమండి ఆయన ఈ పదో అధ్యాయం అంటేనే శిష్యులను ఏర్పాటు చేసుకొని సమాజంలోనికి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి పంపుతున్నాడు కదా అలా పంపే క్రమంలో పదహారు వచనంలో అంటాడు ఆయన మరియు తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు తోడేళ్ళు తొడేళ్ళు ఏం చేస్తాయి గొర్రెలని పట్టి చీల్చి చెండాడతాయి తొడేలు ఏం చేస్తుంది గొర్రెను పట్టి చీల్చివేస్తుంది కనుక మనుషులు ఎలా తయారయ్యారట అడవిలో ఉన్న మృగాల్లాగా తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక మీరు పాముల వలె వివేకులుగాను పావురుల వలె నిష్కపటులుగా ఉండండి అని చెప్పి పంపిస్తున్నారంటే అంటే మనుషులు మామూలు వాళ్ళు కాదు అలాగని వాళ్ళు తొడేళ్ళ లాంటి భయపడతారా మీరు వాళ్ళ మధ్యకి వెళ్ళి జ్ఞానంతో వాక్యం చెప్పండి మేము అనేక ప్రాంతాలకు వెళుతుంటామండి ఒక చోట ఉండేవాళ్ళం కాదు మరి ఈరోజు మీ మధ్యకు రావడానికి చాలా దూరం నుండి వచ్చాను నేను కొన్ని కొన్ని ప్రాంతాలకు మేము వెళుతున్నప్పుడు భయంకరమైన ప్రాంతాలండి ఆ ప్రాంతంలోకి వెళుతున్నప్పుడు చాలామంది అంటారు ఇక్కడ చాలా ప్రమాదం అండి సేవకులకి మరి పిలిచారు కదా వాక్యం చెప్పడానికి పిరిగి పందలు ఇంట్లో కూర్చోవాలా ఎవరో ఏదో చేస్తారని భయపడి కూర్చుంటామండి నీతిమంతులు సింహము వలే ధైర్యముగా ఉంటారు ఎవ్వరికి భయపడకూడదండి నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎవ్వరికి భయపడకు దేనికి భయపడకు దేవుడికి భయపడు ఇరవై ఎనిమిది వచ్చానికి రండి ఇప్పుడు ఇప్పుడు చదువు నాయన ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడ భయపడకుడి ఆత్మను చంపనేరక అంటే ఇప్పుడు మనుషులు ఏం చేయలేరు లోపల ఉన్న ఆత్మని అంటే నిన్ను చంపలేరు ఆత్మ అంటే మనిషి కదండి వాడు నిన్నేం చేయలేడు మరి చంపేది దేన్ని చాలామంది మనిషిని చంపాను అనుకుంటాడు కానీ మనిషిని కాదు చంపింది మనిషికి దేవుడు ధరింపజేసిన దేహాన్ని చంపావును అంతేనా ఆత్మను ఎవడు చంపలేడు అంటే మనిషిని ఎవడు చంపలేడు మనిషి ఎప్పుడు ఉంటాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి అంటే ఏ చచ్చిపోయేదేది దేహం ఆత్మ ఉంటే దేహం జీవిస్తుంది ఆత్మయే జీవింపజేవచ్చున్నది దేన్ని ఈ దేహాన్ని మరి ఆత్మ బయటికి పోతే దేహం చచ్చిపోతుంది అంతే కదండి ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకండి శిష్యులకే కదండి చెప్పేది మాట అపోస్తులకే కదా వాళ్ళని వాక్యం చెప్పడానికి పంపిస్తూ చెప్పాడు ప్రభు మరి ఈరోజు మనం ఎవరు మనం శిష్యులమే ఆయన చెప్పిన మాట మనం కూడా దాన్ని తీసుకొని తొడేళ్ళు లాంటి వాళ్ళు ఉన్న సింహాల లాంటి వాళ్ళు ఉన్నా చిరతపుల్లాంటి వాళ్ళు ఉన్నా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఎవరున్నా వివేకంతో వాక్యం చెప్పాలి ప్రాంతంలో అప్పుడు సింహమైనా మారుద్ది తొడేలైనా మారుతుంది బెన్యామీను గోత్రాన్ని చీల్చునట్టి తొడేలుతో పోల్చాడండి దేవుడు ఆ బెన్యామీను గోత్రం నుంచి వచ్చినటువంటి తొడేళ్ళాంటి వాడే అపోసుడైనా పౌలు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు ఎంతోమందిని చీల్చి చెండాడినవాడు సంగమును అపరిమితంగా హింసించినవాడు వాక్యం ఏం చేసింది అతన్ని మార్చివేసింది నా దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా ఎలాంటి కరడుగట్టిన నేరగా అయినా అది మార్చేస్తుంది దొంగలు మారారు నరహంతకులు మారారు మోసగాళ్ళు మారారు వ్యభిచారులు మారారు ఎవరైనా మారగలరు అందుకే చెప్పాలి ధైర్యంతో వాక్యం ఎవరికో భయపడి నువ్వు చెప్పకుండా కూర్చుంటే వాళ్ళు ఎలా మారతారు వాళ్ళు ఎలా మారుతారు ఎవండి దేవుని సేవలో ప్రాణం పోతే మాత్రమేంటండి దాన్ని ఏ మరణం అంటారు తెలుసా దాన్ని ఏమంటారు విలువైన మరణమే కాదు వీర మరణం భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైన స్థెపెను వాక్యం చెప్పుకుంటూనే పోయాడు యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు సేవలో పర్వలేదు సమాజాన్ని నీవు మార్చడానికి ముందుకు వెళ్ళు భయపడకు చంపేవారికి భయపడకు అంతేనా చెప్పింది నేను చంపుతానన్నోడికి భయపడకు మరి ఎవరికి భయపడాలి ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి ఆయన ఎవరో ఆయన ఎవరు ఆయన దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్న నీతి ఏంటో తెలుసా చంపే మనిషికి ఎందుకు నువ్వు భయపడతావు చంపే మనిషికి ఎందుకు భయపడతావు నీవు నన్ను నిజంగా నీవు నమ్మితే నన్ను నీవు నిజంగా ధరించితే నువ్వు చంపేవాడికి భయపడకు చంపడానికి యేసుక్రీస్తును గెచ్చమనే తోటలకు వచ్చారు కదా కత్తులతో గుదేలతో ఆయన అంటున్నాడు గోత్రపు కొదమ సింహం కదా మరి ఎవరి కోసం వచ్చారన్నాడు యేసు కోసం ఆయన నేనే మనమైతే ఈ లోపల ఈ మాట చెప్పే లోపల అక్కడి నుంచి అయిపోతాం నిజంగా దేవుని వాక్యంతో నింపబడినవాడు ఆత్మతో నింపబడినవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా ఒకప్పుడు పేతురు ఎంత పెరిగోడో తెలుసా అపోస్తుల్లో పేతురున్నాడు నీవు కూడా ఆయన శిష్యుల్లో ఒకడు వనుకుంటావు కదా చిన్న పాప చెప్పిందండి అసలు ఆయన ఎవరో నాకు తెలియనబద్ధం అన్నాడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు పెంతుకొస్తూ పండుగ దిన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎలా ఉన్నాడో తెలుసా పేతురు పేతురు యోహానుల ధైర్యమును యూదులు చూసినప్పుడు ఆశ్చర్యపోయారట వీళ్ళు విద్య లేని పామరులు కాదు ఎంత ధైర్యం వెనకెక్కడం చూసింది అంటే పెద్ద చదువులేము వాళ్ళకి లేవండి ఆయన చాలా మంచోడు కదండి వాళ్ళు పెద్ద చదువు లేకపోయినా ప్రభు వాళ్ళని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా వాళ్ళనే ఉపయోగించుకోవాలనుకున్నాడు ఆయనకి చదువులు ఏమండి డిగ్రీలతో పని లేదండి మంచి మనసు ఉంటే వాడిని హైలైట్ చేస్తాడంతే జ్ఞానులను సిగ్గుపరుచుటకు ఆయన లోకంలో వెర్రి వారిని ఏర్పరుచుకొనలేదా అంటే ఆయన ఆయన స్టైలే వేరు నువ్వు నచ్చాలి ముందు నీ మనసు నచ్చితే నిన్ను చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు ఎంత మంచి మనసు ఉండాలండి అది నిన్ను చూస్తే దేవుడు నువ్వెక్కడుంటావో అక్కడ పెడతాడు దేవుడు నిన్ను అది నీలో లేకపోతే నువ్వు ఉండే చోటే ఉంటా కనుక ప్రియులారా దేవుడు నిజంగా మనకు నేర్పించే నీతి ఏంటంటే నాయన లోకంలో సృష్టికి ఎందుకు భయపడతావు నీవు మనిషి సృష్టి కదండి ఇప్పుడు మనం భయపడుతున్న జంతువులు ఇవన్నీ దేవుడు కలిగించిన సృష్టి కదా పంచభూతాలు గాలి గట్టిగా వస్తే భయం అవునా భూమి వణికితే భయం ఏది చూసినా నీటికి భయం నీళ్లకు భయం అన్నిటికీ భయపడుతున్నాం కానీ అవన్నీ దేవునికి భయపడుతున్నాయి యేసుక్రీస్తు గాలి తుఫాను ఏం చేశాడు నిమ్మళంగా ఉండాలి ఓరకుండము అన్నాడు సముద్రం మీద వెళ్తున్నాడు కదండి మహానుభావుడు శిష్యులతో మరి వీళ్ళకి అబ్బో ఎంత భయం అంటే వీళ్ళకి అసలు పెద్ద జ్ఞానం లేదు అప్పుడు ఈయన వెంట తిరుగుతున్నారు కదండి శిష్యులు ఇంకా బాగా జ్ఞానంలో ఎదగలేదండి ఎదగని ఆ కాలంలో ప్రభు వెంటే ఉన్నారు ఆయనేమో బాగా తలగడ మీద ఆ దోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నారట ఇక వచ్చిందండి ఆ గాలి తుఫాను సముద్రం మీద వీళ్ళు దోనిలో వెళుతున్నారండి ఇక వీళ్ళు ప్రభువా నీకు చెంతలేదు ఎందుకు ప్రకృతికి భయపడుతున్నారు వీళ్ళు గాలి తుఫాను నీరు గాలికి నీటికి భయపడుతున్నారు అప్పుడు అన్నాడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు నేనున్నా భయపడతారా ఏమో నువ్వెవరో మాకేం తెలుసు ఆ గాలి సముద్రం నిమ్మలమైన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా ఈయన ఎవరో అంటే ఈయన సంగతి వాళ్ళకి బాగా తెలియలేదు ఈయన ఎవరో ఈయన ఎట్టివాడో పాపం తెలియక వాళ్ళు ప్రారంభ దశలో ఉన్నారు కదా మరి ఎందుకు వెంబడిస్తున్నారు ఈయన ఈయన నెత్తిమే చేయబడితే రోగం పోతుంది గద్దిస్తే దయ్యం బారిపోతుంది అన్నీ జరుగుతున్నాయి ఇదేదో బాగుంది వెరైటీగా ఈయన ఎంట పోతే బాగుంటుంది వస్తున్నారండి అంటే పూర్తిగా ఆయన సంగతి వీళ్ళకి ఈయన ఎవరో అంటున్నారంటే ఇంకా అవగాహన వాళ్ళకి సరిగా లేదు ఆ కాలంలో వాళ్ళు భయపడ్డారు భయపడుతున్నారు అప్పుడు ఆయన లేచాడు గాలిని సముద్రమును ఉంది అక్కడ అవునా నిన్ను ఎన్నిసార్లు గద్దించను నువ్వు ఆగవు అది తేడా ప్రకృతిని ఒక్కసారి గద్దిస్తే ఆగిపోయింది నిన్ను ఎన్నిసార్లు గద్దించాడు నాయన ఈ పని చేయొద్దంటే వద్దునాయనంటే ఓహ్ కట్టలు దించుకొని వెళ్ళిపోతున్నావు అంటే నీకు భయం లేదు అవి ఎందుకు ఆగిపోయాయి వాటికి భయం ఉంది భయం అండి మిక్కిలి నిమ్మళమాయను బా నిజంగా ఈ సందర్భాలు చదువుతుండేనండి అసలు సృష్టి ఎంత భయపడుతుందండి కానీ సృష్టిలో నీవు కూడా సృష్టిలో నిన్ను కూడా చేశాడు ఆయన నీకెందుకు భయం లేదు ఎవండి నేను నిజంగా చెప్తున్నాను సృష్టిలో ఉన్నవన్నీ ఆయన చేసినవన్నీ ఆయనకు భయపడేవానండి ఒక్క మనిషి తప్ప నువ్వు భయపడాలి భయపడాలి అవి భయపడి నిమ్మలించాయండి భయపడ్డాయి పంచభూతాలు భయపడుతున్నాయి ఆలోచించండి భూమి వైపు చూస్తే భూమిని గద్దిస్తే గడగడ వణుకుతుందట ఒక్కసారి నూట నాలుగవ కీర్తన అనుకుంటా చూడండి నూట నాలుగు కీర్తన ముప్పై రెండవ వచ్చిన భూమి సంగతి చూడండి ఒకసారి పంచభూతాల్లో భూమి కూడా ఒకటి కదండీ ఒకసారి చూడండి నూట నాలుగవ కీర్తన ముప్పై రెండవ వచ్చినం చూశాడట భూమిని చూడగా మరి మన వైపు చూస్తే మళ్ళీ మనం ఆయన వైపు చూసే రకం మామూలు వాళ్ళం కాదు ఒక ఇంట్లోనంట భయం లేని కొడుకున్నాడండి అమ్మ అంటే భయం లేదు ఎవరన్నా భయం లేదు వీళ్ళమ్మ ఎక్కడికైనా పోగానే పనికి వెళ్ళింది అనుకోండి ఈ చిన్నపిల్లోడు వీడు ఏం చేస్తాడు ఇంట్లో ఉన్న బియ్యం కందిపప్పు ఏముంటే అవి తీసిపోయి ఎవరికో వాళ్ళకి అమ్ముకొరు వాడు సరదా చేస్తాడు వీడికి ఎలా భయం లేదు వీడికి భయం ఎలా కలిగించాలబ్బా అని చెప్పి ఒకరోజు అమ్మ ఏం చేసిందంటే ఏసుక్రీస్తు వారి ఫోటో తెచ్చి ఇంట్లో తగిలిచ్చిందంట పాపం ఆమెకి పెద్దగా తెలియదు ఈ ఫోటో చూసి దేవుడిని చూసైనా భయపడతాడేమోనని ఒకరోజు అన్నదట అరే రోజు దొంగతనమే చేస్తున్నావు ఈరోజు ఒక ఆయన వచ్చాడు మన ఇంట్లో తెలుసా అంటే ఎవరమ్మా అన్నట్టు అటు చూడరు ఆ గోడకి ఏసుక్రీస్తువారు అట్లా ఆహా సరేలేమ్మా నీ పనికి నువ్వు వెళ్ళు అన్నాడట అటు చూస్తే ఫోటోలోకి ఆయన అలా చూస్తున్నాడట నిజమైన ఏం కాదులేండి వాళ్ళు మనుషులు సృష్టించిన వాళ్ళు వాళ్ళు ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో ఈరోజు సమాజానికి సరిగా తెలీదు ఆ రోజు ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఎంత టెక్నాలజీ ఎక్కడ ఉంది ఏదో ఊహా చిత్రాలే కదా ఊహా చిత్రాలు అవన్నీ ఇప్పుడు వీడు చూసేసరికి ఆయన కళ్ళు తెరిచి అలా చూస్తున్నాడట నువ్వు కళ్ళు తెరిచి చూస్తావని ఒక టవల్ తీసుకెళ్ళి ఆ ఫోటో మీద వేసి వీడు చేసే పని వీడు చేసుకొని వెళ్ళిపోయాడట సాయంత్రం అమ్మ రాగానే ఈరోజు నన్ను ఎవరు చూడలేదమ్మా అన్నాడట ఏంటి వీడు ఏదో అంటున్నాడు అని చెప్పేసి ఆ ఫోటోకి వెళ్ళి చూస్తే ఏం చేశాడు వీడు వేసి కప్పేశాడు వాడు పిల్లోడు కాబట్టి వాడికి తెలియదు ఈరోజు మన సంగతి ఎలా ఉందో అలానే ఉంది బైబిల్లో కొంతమంది ఉన్నారు అబ్రహాము దేవునికి భయపడ్డాడు ముగించేస్తాను అబ్రహాము దేవునికి నీ కుమారునిచ్చేయను కానీ ఏం చేశాడు తెలుసా వెంటనే తీసుకెళ్ళిపోతున్నాడండి అప్పుడు ఏమన్నాడు తెలుసా నీవి కార్యము చేయటం వల్ల నాకు ఒక విషయం అర్థమైంది అబ్రహామా నీవు దేవునికి భయపడువాడమని వాడమని నాకు తెలిసిపోయింది ఆది కారణం ఇరవై రెండు పన్నెండులో అదే మాట ఉంది ఆది కాండం ఇరవై రెండు పన్నెండులో దేవుడు ఏమంటున్నాడండి అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము అతని ఏమీ చేయకుము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయటానికి వెనుదియలేదు నేను చెప్పాను గనక వెంటనే చేశావు నా మాట అంటే నీకెంత భయం అయ్యా నేనంటే నీకెంత భయం ఇలా చేయటం వలన నీవు దేవునికి భయపడు వాడమని ఇందువలన నాకు కనబడుతున్నది ఆ రోజు దేవుడు నీ కొడుకు నాకు ఇమ్మన్నాడు మరి ఈరోజు ఏమంటున్నాడు నీ పిల్లలను నా సేవకు ఇమ్మంటున్నాడు చేస్తున్నావా ఆలోచించండి ఒక యోసేపు దేవుని భయం కలిగిన వాడు పోతిఫర్ భార్య ఎవరు లేరు నా కోరిక తీర్చి అంటుంది కదా మనం చూసుకునేది ఏంటి ఎవరు లేని సమయం కదా ఎవరు లేని సమయంలో పాపానికి ప్రేరేపిస్తుంటే ఎవరు లేకపోయినా నా దేవుడు ఉంటాడు కదా అని బట్టలు కూడా వస్త్రాలు ఆమె చేతిలో వదిలిపెట్టి పారిపోయిన అతను దేవునికి భయపడినవాడు కాదా అన్నలు ఒకరోజు యోసేపు ఇతనే అని తెలుసుకున్నారండి అక్కడ పోయిన తర్వాత ఐగుప్తుకు అప్పుడు ఎవన్నాడు తెలుసా అన్నలారా నేను మీ తమ్ముడు అని తెలుసుకొని మీరు నాకు భయపడకండి మీరు నాకు కాదు భయపడవలసింది దేవునికి భయపడండి నేను కూడా దేవునికి భయపడేవాడను అన్నాడండి అక్కడ మాట చెప్పాడు క్రియల్లో కూడా కనబడుతుంది ఒక యోగు దేవుని యందు భయభక్తులు గలవాడనుంది అలాగే ఒక యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినములలో ఎబ్రి ఐదు ఏడులో మహారోదనతోను కన్యేళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడు మరి నువ్వు పరలోకానికి అంగీకరించబడాలంటే ఆ యేసుక్రీస్తుల నువ్వు కూడా ఆయనకు ఆ తండ్రికి భయపడాలి భయభక్తులు కలిగి బ్రతికాడట ఎందుకు తెలుసా నీకు నాకు పాఠం నేర్పుతున్నాడు ఆయన ఏసుక్రీస్తు మనకు మాదిరి కదండి దేవునికి భయపడి బ్రతకండి అయ్యా పరలోకానికి వస్తారు దేవునికి భయపడకపోతే జరిగేదేంటో తెలుసా నువ్వు పరలోకానికి వెళ్ళవు ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళతావు ఈరోజు నరకం అన్న భయం లేదు కదా మరి నరకంలో ఏముంది అక్కడ అగ్ని ఆరదు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు పురుగంటే నరుడే కాబట్టి ప్రియులారా మరి నువ్వు నరకానికి భయపడక దేవుడికి భయపడక సృష్టికి భయపడతావా సృష్టికర్తకు భయపడు పరలోకానికి వెళ్తాం మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికితే అసలు ఈ సృష్టిలో దేనికి భయపడాల్సిన అవసరం లేదండి సృష్టికి ఎందుకు భయం దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఏమన్నాడు తెలుసా మీరు నా అందరి భయభక్తులు కలిగి ఉంటే సృష్టిలో ఉన్నవన్నీ మీకు భయపడతాయని చెప్పాడు మరి ఈరోజు మనకు భయపడకుండా ఎందుకు మన మీద తిరుగుబడుతున్నాయి ఎందుకు తిరగబడుతున్నాయి మనిషికి దేవుని భయం లేదు ఈ మధ్యకాలంలో కరోనా ఒమిక్రాన్ ఎంతమందిని ఆవరిస్తుందండి తెలియకుండానే అందరిలోకి వచ్చేస్తుంది కానీ ఆయనకు భయపడితే దేనికి భయపడవలసిన అవసరం అదేంటంటే దేవుడు కలిగించిన చిన్న క్రిమి అది కూడా దేవుడు చేసింది అది సృష్టి మరి ఎందుకు నీ మీదకి వచ్చేసింది నీకు దైవ భయం లేదు ఉందా కాపాడుకుంటాడు నీ ఒకవేళ అది వచ్చినా నిన్ను తప్పకుండా కాపాడుకుంటాడు నీకు దేవుని భయం ఉంటే ప్రకృతిలో ఉన్న వాటి నుండి కాపాడుకుంటాడు నరకానికి వెళ్లకుండా నిన్ను కాపాడతాడు కనుక దేవునికి భయపడండి మనుషులకు భయపడకండి సృష్టిలో ఉన్న దేనికి భయపడకండి సృష్టికర్తకే భయపడండి సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా